हाई अंडी अंदर की नमस्कार नैन जर्नलिस्ट श्रीनिवास मित्तिपल्लि चदरंग आटल आंध्र प्रदेश एवरी बला बलगा राजकीय चदरंग आंध्र प्रदेश नल्कि मुख्यमंत्री जगन अधिकार बल तो उठे अट देश राष्ट्र राजकीय तंत्रा पड़पाइन चंद्रबाबु जगन चटपर प्रजु तन की अधिकार निर्णया न्यायपर वो वाट की चक्पड़ा पार्टी अधिकार जगन की बोल्ड पनुटाई राजकी समय तक काजी मुख्यमंत्री चंद्रबाबु इधक अडवांटेज मारी चाले चंद्रबाबु क्षण पनी लेकिन उड़ेर अंकनी आये पनी मत प्रभुत् टारगेट पने प्रस्तुत आये मुझे ना लक्ष्याले मिगल नागे राजधानी एट कदल चूड़े इलाको आये तोलेत वेस चतर आट मोदी क्रम वेप पवर तो पवर्फुल मंत्रिला शासन मंडल ने आये कोलपयर का प्रस्तम प्रिंट मीडिया एलक्ट्रॉनिक मीडिया ने रे बलम इंका आये दर उ दा तो कथ ना इक जनसेन अधिने पवन कल्याण गुर्रा का सब वाड़ी का गुर्र अटूट रेल वेसी चवर की बीजेपी वेप जंपे इक चदरंगदेश राजुवरंटे ढिल्ली कांग्रेस युवराज राहुल अच्छे आये अटूटे वेगल अच्छे मजी होंमंत्री चंद्रराजी आर्थिक मंत्री यनमला तर सैनिक बलगों तो प्रस्तुत चंद्रबाबु पोरा अच्छे राजकीय पड़पाइन नेतल तो अटूट रे पार्टी निनाई अंकने पोर होराहोरी साजकीय चंद्र ऊहिचन एतगाड़े स्थाक एन कनूह्य वायदा पड़ा इधदेश पार्टी की शक्तिवंत शकटों में उपयोगपड़ा चदर आड़ेटपुर शकटों क्रास अला एन क्रास आगे प्रस्तुत ईन सहाय तो तेलुगुदेशम स्पीड मोदी तेलीग जगन तरवा शकटों स्पीड गमनी वेरकोनी अंदर तगन तन ईदे कापड़े तन चेत पवर अने मंत्री मुझे रंग में दिशा अला पवर प्ले राज सवरण अनेगड़ो अट शकटा बलवंत पुटार इकड़ उदाहरण एंटे एक्ड़ना जातीय रहदार विषय में लेदा नगर में रोड वेड़प चेयक అక్కడ అడ్డు వచ్చే షాపులను ఇళ్లను తీసేయాల్సి వస్తుంది కానీ కొందరు స్టే తెచ్చుకుంటారు అది తాత్కాలికమే గాని శాశ్వతం కాదు చివరికి రోడ్డు వెడల్పు జరిగే తీరుతుంది పవర్ చేతిలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ కూడా అమరావతి రాజధాని ఇప్పుడు కాకపోతే రెండేళ్లకో మూడేళ్లకో లేదా నాలుగేళ్లకో లేదా ఎన్నికల ముందు రోజునైనా చట్టపరిధిలో ఏదో ఒకటి చేసే వెళ్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం ఇచ్చిన తర్వాత ఇలా అధికార పక్షం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పోస్ట్ మార్టం చేస్తే ప్రగతి చతికిల పడుతుంది అది రాజ్యాంగ స్ఫూర్తిగా విఘాతం కలిగిస్తుంది అంతేగాని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏపీలో ఉన్న పరిస్థితి కనిపించడం లేదనే పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి అయితే ఒకవేళ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇంతకు ముందులా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులువైన విషయం కాదు అప్పుడు అటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఇటు రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్న 13 జిల్లాల్లో ఏడు అసంతృప్తులతో ఉంటే ఆయన ఇంతకు ముందు అంత స్పీడ్గా వెళ్ళలేరు అనేది నిజం ఇది రాజకీయ చదరంగంలో జగన్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా చెప్పాలి ప్రాక్టికల్గా చూస్తే స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో సాధారణ ఎన్నికలు జరిగి 10 నెలలు మాత్రమే కావస్తుంది ఐసీపీకి 152 సీట్లు వచ్చి తెలుగుదేశానికి 23 మాత్రమే వచ్చాయి స్థానిక ఎన్నికల్లో ఎంత లేదనుకున్నా ఆ ప్రభావం ఉంటుంది అందుకే ఏకగ్రీవాలు అవుతా ఉంటాయి అయితే ఇవే ఎన్నికలు ఒక 2.5 ఏళ్ల తర్వాత వస్తే అప్పుడు ఏమైనా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉంటే ఆ సమయంలో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారని ఇప్పటిలా ఆరోపణలు చేసి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంది ఇక రెండోది సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వైపు ఉండేందుకు చిన్న చిన్నగా రాజకీయ నేతలు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు మూడోది సంక్షేమ పథకాల పేరుతో నిధులు వచ్చి పడిపోతున్నాయి ఈ దశలో ఎన్నికల్లో నిలవడానికి ఏ పార్టీ నుంచి కూడా ఎవరో ముందుకు వచ్చే సాహసం చేయడం లేదని చెప్పాలి ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు గేమ్ సేఫ్ జోన్ లో సాగుతున్నప్పుడు వైసీపీ కూడా అక్కడక్కడ కొంచెం కూల్గా ఉంటది బాగుండేదనే వ్యాఖ్యానాలు వినిపించాయి అధికారంలో ఉన్నప్పుడు రాజనీతిజ్ఞుడిగా పేరు పొందిన మాజీ ముఖ్యమంత్రి అప్పుడన్నీ నిదానంగా చేసి ఇప్పుడు మాత్రం ఎత్తులు వేసేటప్పుడు ఒత్తిడికి గురవుతున్నారని చూడాలి ఎందుకంటే బీజేపీతో గొడవ పెట్టుకొని వెంటనే కాంగ్రెస్తో కలవడం అనే ఎత్తుగడ సత్ఫలితాలను ఇవ్వలేదు తెలంగాణ ఎన్నికల్లో తెర వెనుక ఉన్న ఆయన కరెక్ట్గా ఎన్నికల ముందు తెర ముందుకు రావడంతో పరిస్థితి మారిపోయిందని చెప్పాలి ఏపీలో గెలిచిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా ఒక అభివృద్ధిపైనే అదే అమరావతిపైనే పెట్టి అవన్నీ రాజకీయ చదరంగంలో వ్యూహాత్మక తప్పిదాలుగా మిగిలిపోయాయి ప్రస్తుతం ఆట సవరించేందుకు అవకాశం లేదు లేదంటే కొత్త ఆట మొదలు పెట్టాలి అంటే మళ్ళీ ఎన్నికలు రావాలి ఇప్పుడే సాధ్యం కాదు ఆట చాలా ముందుకెళ్ళిపోయింది ఇక ఇప్పుడు ప్రతిపక్షం చేయాల్సింది కేవలం అటాకింగ్ ప్లే అంటే ఎదురుదాడి ఒక్కటే ప్రస్తుతం అదే జరుగుతుంది అధికార పక్షం కూడా అందుకు తగినట్టుగానే సిద్ధంగానే ఉండి ఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నా అయితే కరోనా తర్వాత రాజకీయ పరిస్థితులు మరోలా ఉండేలా ఉన్నాయి ఎందుకంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగానే కరోనాకు ముందు తర్వాత అనే పరిస్థితులు వచ్చేసాయి అందువల్ల ఇరు వర్గాలు
తమ గేమ్ ప్లాన్ మార్చుకోవాలి, ఎత్తుగడలు మార్చాల్సిందే. ఎందుకంటే కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఇలా బాగా చేస్తున్నారనే క్రెడిట్ వారికి వచ్చేసింది. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. అందుకు ఉదాహరణ అమెరికాలో ట్రంప్. రేపు జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ పార్టీలపై కరోనా ప్రభావం ఎటువంటి ప్రభావం చూస్తుందో అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్ ఈ విషయంలో ప్రజల ముందుకు కేసీఆర్లో వచ్చి తను ఏం చేస్తున్నారో వివరించకపోతే, కరోనా నేపథ్యంలో రాజకీయ చదరంగంలో ఆట మార్చకపోతే ఇంతవరకు పర్వాలేదు, కానీ తీసుకునే నిర్ణయాల కారణంగా ఆ వైరస్ విజృంభిస్తే మాత్రం రాజకీయ చదరంగంలో మొత్తం ఆట తీరే మారిపోతుందన్నది పరమ సత్యం.